ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు వినరో భాగ్యము విష్ణు కథ కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా టైటిల్ అయితే చాలా బాగుంది సో టైటిల్ లాగే సినిమా కూడా బాగుందా అంటే సినిమా కూడా బాగానే ఉంది మామ సో వెన్ కంపేర్ టు కిరణ్ అబ్బవరం లాస్ట్ త్రీ మూవీస్ ఈ సినిమా బాగానే ఉందనిపించింది అండ్ ఓవరాల్గా కూడా ఒక సినిమాగా తీసుకుంటే ఇట్స్ ఎ డీసెంట్ మూవీ వన్ టైం వాచ్బుల్ మూవీ సో తీసుకున్న సబ్జెక్ట్ బాగుంది ఎగ్జిక్యూషన్ బాగుంది అట్ ది సేమ్ టైమ్ సినిమా లెంత్ కూడా తక్కువ మామ రెండు గంటల పది నిమిషాలు ఉంది సో ఈజీగా టైం పాస్ అయిపోద్ది అనమాట సో పాజిటివ్సే చెప్తున్నాం నెగిటివ్స్ ఏం లేవా అంటే నెగిటివ్స్ కూడా ఉన్నాయి మామ ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్లో కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నాయన్నమాట అండ్ సెకండ్ హాఫ్లో కూడా కొన్ని సీన్స్ ఇల్లాజికల్ సీన్స్ అనిపించాయన్నమాట సో సినిమాలు బట్టి తీసుకున్నారు సినిమాలు బట్టి కొంచెం ఎక్కువ తీసేసుకున్నారేమో అనిపించింది కొన్ని సీన్స్ చూస్తూ ఉంటే అట్ ది సేమ్ టైం సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ని అనవసరంగా ఇరికించారనిపించింది సో ఈ మధ్య సినిమాల్లో సాంగ్స్ని అనవసరంగా ఇరికిస్తున్నారు సో అలా కాకుండా అలా వదిలేస్తే ఆ సినిమా ఫ్లో బాగుంటుందని నా అభిప్రాయం సో ఓవరాల్గా ఇట్స్ ఏ డీసెంట్ మూవీ మామ సో ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం సో ఆయన యాక్టింగ్ గురించి ఏం చెప్పాలి మామ బానే చేశాడని చెప్పాలి సో ప్రతి సినిమాకి డెవలప్ అవుతున్నాడు యాక్టర్గా కొన్ని సీన్స్ అయితే బాగానే చేశాడు కొన్ని సీన్స్ ఓకే పర్లేదు అనిపించాడనమాట ఇంకా హీరోయిన్ కూడా చూడడానికి బాగుంది యాక్టింగ్ కూడా అనిపించింది ఇంకా మురళీ శర్మ గారు చాలా రోజుల తర్వాత ఆయనకు ఒక మంచి రోల్ పడింది అనమాట సో ఆయన ఎరగ్గొట్టేశారు ఇంకా అదర్ యాక్టర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ పరిధిలో బాగానే చేశారని చెప్పాలి ఇంకా టెక్నికలీ మ్యూజిక్ చైతన్ భరద్వాజ్ గారు సాంగ్స్ అయితే పర్లేదు అనిపించాయి మామ కానీ బీజిఎం అయితే సూపర్ అబ్గు ఉంది చాలా సీన్స్ని బీజిఎం బాగా ఎలివేట్ అనమాట సినిమాటోగ్రఫీ బాగుంది ఎడిటింగ్ కూడా డీసెంట్గా ఉంది ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ గీత ఆర్ట్స్ సో గీత ఆర్ట్స్ గురించి ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రిస్గానే అనిపించింది ఇంకా డైరెక్టర్ మురళీ కిషోర్ గారు సో ఓవరాల్గా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఆయన డైరెక్టర్గా సక్సెస్ అయ్యారనిపించింది మామ కొన్ని సీన్స్ అయితే అటు ఇటు ఉన్నాయి సో నేను చెప్పినట్టు ఇల్లాజికల్ సీన్స్ ఉన్నాయన్నమాట సో అది పక్కన పెట్టేస్తే డైరెక్టర్గా ఆయన సక్సెస్ అయ్యారని నా అభిప్రాయం అట్ ది ఎండ్ ఆఫ్ ది మూవీ ఇంకా బెటర్గా తీసుండొచ్చు కదా అనిపించింది ఎందుకంటే స్కోప్ అయితే ఉన్నింది ఇంకా బెటర్గా తీసుండొచ్చు అనిపించింది బట్ ఓవరాల్గా సో ఆయన డైరెక్టర్గా సక్సెస్ అయ్యారనిపించింది సో సింపుల్గా చెప్పాలంటే కిరణ్ అబ్బవరం ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే ఈ సినిమా బాగానే ఉంది మామ సో ఇది ఈ సినిమా రివ్యూ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటా టాటా